శతశాతం వసూళ్లలో గతంలో నెలకొల్పిన రికార్డులను మరోమారు సాధించడానికి బల్దియాలు పోటీపడుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను, నీటి పన్ను, లైసెన్స్ ఫీజును 100% వసూలు చేసే దిశగా బల్దియాలు అడుగులు వేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 కార్పొరేషన్లతో పాటుగా 10 మున్సిపాలిటీల్లో నిర్ణీత పన్ను వసూళ్ల లక్ష్యాలను ఉన్నతాధికారులు నిర్ణయించారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మున్సిపాలిటీలో 22,936 నివాస గృహాలుండగా 7.72 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 5.19 కోట్లు వసూళ్లు జరిపారు. 2.53 కోట్ల వసూళ్లు జరగాల్సి ఉంది. జగిత్యాలలో 67.22% వసూళ్లు జరిపారు. కోరుట్ల మున్సిపాలిటీలో 3.55 కోట్ల ఆస్తి పన్ను లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 3.09 కోట్లు వసూళ్లు చేశారు. 46 లక్షలు వసూళ్లు చేయాల్సి ఉంది. నిర్ణీత లక్ష్యంలో 86.90% వసూళ్లు జరిపారు. ధర్మపురి మున్సిపాలిటీలో 84 లక్షలు లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 69.70 లక్షలు వసూళ్లు జరిగాయి. 26 లక్షలు వసూళ్లు చేయాల్సి ఉంది. నిర్ణీత లక్ష్యంలో 63% వసూళ్లు జరిగాయి. రాయకల్ మున్సిపాలిటీలో 50.86 లక్షల లక్ష్యానికి గాను 36.78 లక్షల వసూళ్లు జరిగాయి. రాయకల్లో 72.32% వసూళ్లు జరిపారు. మెట్పల్లి మున్సిపాలిటీలో 2.13 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 1.80 కోట్లు వసూళ్లు జరిగాయి. మిగిలిన 33 లక్షల వసూళ్లు జరగాల్సి ఉంది. మెట్పల్లిలో ఇప్పటి వరకు 84.26% వసూళ్లు జరిపారు. జిల్లాలో పన్ను వసూళ్లలో ప్రస్తుతం కోరుట్ల ప్రథమ స్థానంలో ఉండగా మెట్పల్లి ద్వితీయ, జగిత్యాల తృతీయ, రాయకల్ 4వ స్థానంలో, ధర్మపురి 5వ స్థానంలో ఉన్నాయి. కరీంనగర్ మరియు రామగుండం కార్పొరేషన్లలో వసూళ్ల వేగం పెంచారు. మరి లాస్ట్ మార్చి నుంచి ఈ మార్చి వరకు ఇంకా ఏమైనా ట్యాక్సీలు మిగిలి ఉన్నవారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్ప సదుద్దేశంతో 50% రాయితీ ఇచ్చింది కాబట్టి పన్నులు చెల్లించలేని వారు ఈ మార్చిలోపు అందరూ ఈ పన్నులు చెల్లించి మా మున్సిపాలిటీ కూడా తోడ్పాటును అందించాలని కోరుకుంటూ ఈ 50% ఇచ్చిన దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇటు మీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అని. రెండు వేల 2020-21 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లకు కార్పొరేషన్ మరియు మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. కమిషనర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారిని ఇంటింటికి పంపిస్తూ పన్నులు చెల్లించని వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. హ్యాండ్లైన్ మిషన్లలో సాంకేతిక సమస్యలు వస్తున్న సందర్భాల్లో వెంటనే సరిచేయించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రతినిత్యం పన్ను వసూళ్లను సమీక్షిస్తున్నారు. పన్నుల వసూళ్లకు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం సైతం తీసుకుంటున్నారు. అవసరమైన సందర్భాలలో ట్యాక్స్ కలెక్షన్ మేళాలు నిర్వహిస్తున్నారు. మన సిరిసిల్ల మున్సిపల్ పరిధి లోపల ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా ఆస్తి పన్ను వసూలు చేసే కార్యక్రమం లోపల ఇలా మన చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు 39 బృందాలుగా ఏర్పడి దాదాపుగా ఇప్పటివరకు 80% ఎబోగా ట్యాక్స్ కలెక్షన్ చేసిండ్రు. అట్లాగే ప్రజలందరూ కూడా సహకరించిండ్రు. గౌరవనీయులు కేటీఆర్ గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ సంవత్సరం ఆస్తి పన్నులో 50% రాయితీ ఇచ్చే వరకు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసుకుంటూ వారు స్వచ్ఛందంగా వచ్చి ట్యాక్స్ను అందజేస్తున్నారు. ఇంకొద్ది రోజులున్నది, ఈ 30 తారీఖు లోపు మిగతా లక్ష్యాన్ని కూడా చేరుకుంటామని మాకు ఆశాభావం ఉన్నది. ఇంటి పన్ను బకాయిలు ఒకేసారి చెల్లించే వ్యక్తులకు వన్ టైం స్కీమ్ను అమలు చేస్తున్నారు. ఒకేసారి చెల్లించి బకాయిదారులకు వడ్డీలో 90% రాయితీ వర్తింపచేస్తున్నారు. యజమాని 10% వడ్డీ మాత్రమే చెల్లించాలని సూచిస్తున్నారు. రాయితీ విషయాన్ని ప్రజలకు వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీలో 100 మంది డిఫాల్టర్ల జాబితాను రూపొందించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. డిఫాల్టర్లు బకాయిలు చెల్లించినట్లయితే కొంత కఠినంగా వ్యవహరించడానికి సైతం వెనకాడటం లేదు. దీంతో మున్సిపాలిటీలో పన్ను వసూళ్లు ఊపందుకుంటున్నాయి. ఈ నెలాఖరులోపు 100% లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మున్సిపల్ అధికార యంత్రాంగం, ఉద్యోగులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ 10,000 రూపాయలు ఉన్నదో వాళ్ళకి 50% మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి అవకాశాన్ని ఈ సంవత్సరం మాత్రమే 10,000 లోపల అందరూ కూడా 50% ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని
పన్నులన్నీ సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము. ఇప్పటికీ జిల్లాలో 100% పూర్తి చేయడానికి ఎంత మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇందుకు గాను ఒక 8 టీములు తయారు చేస్తాము. ప్రతి టీం కూడా ఉదయం 7 గంటల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళడం, అలాగే స్టాఫ్ కలెక్షన్ కూడా ఉదయం 11 గంటల నుంచి ప్రతి స్టాఫ్ తిరగడానికి 8 టీములు తయారు చేసి వాళ్ళ మీద సూపర్వైజర్ ఆఫీసును కూడా వేయడం జరిగింది. ఆస్తి పన్ను వసూళ్లను 100% పూర్తి చేయడంలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యుల సహకారాలను తీసుకుంటూ ఉద్యోగులు, సిబ్బంది లక్ష్యం మేరకు పనిచేసేలా పర్యవేక్షణ జరుపుతున్నారు. ప్రభుత్వం విధించిన 100% లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు.